యాభి విభూతిభి లోకాన్ ఇమాం స్వం వ్యాప్య తిష్టసి. చూడండి, విభూతి అనే టాపిక్ చాలా ముఖ్యమైనది. ఎలాగంటే మీరు ఈ జగత్తు కేసు చూసినప్పుడు రెండు రకాలుగా చూసే పద్ధతి ఉంటుంది. ఒకటేమిటంటే జగత్తు నామరూపాత్మకము, అంటే అర్థం ఏంటి, భిన్న భిన్నముగా ఉంటుంది, నానాత్మ విశిష్టంగా ఉంటుంది. ఎప్పుడైతే నామరూపములో ఉన్నారో వేరు 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 వేరుగా ఉంటుంది, ఒకదానికి ఇంకొక దానికి తేడాయే, అంతటా భేదమే ఉంటుంది. తర్వాత ఎప్పుడైతే నామరూపాత్మకంగా జగత్తును చూశారో అప్పుడు ఇవన్నీ అవుతాయి. ఒకటి, నానాత్మ విశిష్టంగా జగత్తును చూస్తారు. రెండు, ఈ అనేకములో రాగద్వేషములు, అనేకములో ప్రియము అప్రియము అని ఆ విధంగా రెండు వర్గాల కింద విడిపోయి ఉంటాయి. ఎప్పుడైతే అనేకం ఉన్నాయో రెండు వర్గాలు, ఇది ప్రియము ఇది అప్రియము. ఇప్పుడు మీరు హోటల్కి వెళ్ళారనుకోండి, 20 ఐటమ్స్ మీ ముందు పెడితే ఒక్కటే ఐటమ్ ఉందంటే కొనుక్కు తినేసి చక్క వస్తారు. 20 ఐటమ్స్ ఉన్నాయంటే దాంట్లో కొన్ని ప్రియం ఉంటాయి, కొన్ని అప్రియం ఉంటాయి. ఆ మల్టిప్లిసిటీ, ఆ నానాలో ఉండేటువంటి దోషం అది. సో మనస్సు ఏం చేస్తుందంటే అనేకం ఎప్పుడైతే ఉన్నాయో, అనేకమును ఎప్పుడైతే మనస్సు దర్శించిందో, వెంటనే అనేకమును ప్రియములు అప్రియములు అని విడగొడుతుంది. రెండు, మూడు, ప్రియముల ఎడల రాగము అప్రియము ఎడల ద్వేషము మనస్సులో నిర్మాణమవుతాయి. మూడు, రాగద్వేషముల చేత ప్రేరితుడై కర్మను చేస్తాడు, అంటే తాను రాగము గలదానిని పొందుటకు ద్వేషించి దానిని తప్పించుకున్నటకు కర్మను చేస్తాడు. నాలుగు, ఐదు, కర్మఫల రూపంగా సుఖదుఖములను జన్మ మరణములను పొందుతాడు. ఈ ప్రవాహం ఎలా ఉందో గమనించారా? సో జగత్తును అనేకముగా నానాత్మ విశిష్టంగా పరస్పర భిన్నంగా దర్శించేవాడికి ఇదిగో ఇప్పుడు నేను చెప్పిన ఐదు అవుతాయి. దీనికే సంసార బంధము అని పేరు, ఐదింటికి. అలా దర్శించకూడదు, తప్పు, దర్శనమే తప్పు. మరి ఎలా దర్శించాలండి అంటే, జగత్తంతా కూడా భగవంతుని విభూతులతో నిండి ఉన్నది అని దర్శించాలి. అలా దర్శించాలి. అదే అంటున్నాడు అర్జునుడు, యాభి విభూతిభి ఇమాన్ లోకాన్ త్వం వ్యాప్య తిష్టసి. ఈ ముల్లోకములను, భూర్భువ సువర్లోకములను మూడింటిని నీవు ఆ విభూతులతో వ్యాపించి ఉన్నావు. భూలోకాన్ని చూసినప్పుడు ఎలా చూడాలి? ఓహో, గంగానది భగవానుని విభూతి, సముద్రము భగవానుని విభూతి, సో అశ్వత్థ వృక్షము, మర్రి చెట్టు, రావి చెట్టు భగవానుని విభూతి. సో అలాగా భూలోకాన్ని అలా దర్శించాలి. ఇంకా ఉన్నాయి, విభూతులు వస్తాయి. అంతరిక్షం, వాయువు భగవానుని విభూతి, అలా దర్శించాలి. ద్యులోకం, సూర్యుడు భగవానుని విభూతి, చంద్రుడు భగవానుని విభూతి, అలా దర్శించాలి. సో ముల్లోకములను భగవానుని విభూతులతో నిండి ఉన్నట్టుగా దర్శించాలి. అలా దర్శిస్తే వాడు బంధింపబడ్డాడు. ఇక లోకశబ్దానికి ప్రాణి అని అర్థం ఉన్నది. ఇమాన్ లోకాన్, ఈ సకల ప్రాణులను నీవు విభూతి రూపంగా వ్యాపించి ఉన్నావు. ఇప్పుడు మనుష్యులలో జ్ఞానులు విభూతి, ఒక మహావిభూతి అంటారు. ఇప్పుడు మహాత్మ భగవాన్ రమహర్షి ఉన్నారనుకోండి, ఒక విభూతి. ఒకప్పుడు జ్ఞానులే కానక్కర్లా. ఒక ధనవంతుడు ఉన్నాడు అనుకోండి, ధనము పరమేశ్వరుడు ఏదో ప్రారంభాసీనంగా ఆయనకి ధనాన్ని ఇచ్చాడు. ఆ ధనాన్ని ఆయన సత్కార్యాలకు వినియోగించినట్లయితే ఆయన్ని విభూతి అని అంటారు. ఘనశ్యామదాస్ బిర్లా అని అలా అనేవారు, ఆయన ఒక పెద్ద విభూతి అనేవారు. ఎందుకంటే ఆయన దగ్గర ధనం అంతా కూడా ఆయన ప్రజాహిత కార్యాల కోసం వెచ్చించిన విభూతి అనేవారు. సో ఆ విధంగా మానవులలో జ్ఞానం గలవారు విభూతి అంటారు, ధనము గలవాళ్ళు విభూతి అంటారు. ఒకప్పుడు మహాత్ముల దృష్టిలో ఒక రూపసి, అంటే సుందరమైన రూపము గల వ్యక్తి, పురుషుడు కానీ స్త్రీ కానీ ఉంటే అది కూడా ఒక విభూతియే. మంచి బుద్ధిమంతుడు ఉంటాడు, మంచి ఫస్ట్ క్లాస్ మ్యాథమెటిక్స్లో, ఫిజిక్స్లో మంచి ప్రజ్ఞ గలవాడు ఉంటాడు, విభూతి. సో ఈ విధంగా సకల మానవుల యందు విభూతుల్ని దర్శించటం,
సకల ప్రాణుల యందు పశువులు ఉన్నాయనుకోండి, పశువులలో గోవు విభూతి, ఏనుగు విభూతి, సింహం విభూతి, అలాగా పక్షులలో గరుడ పక్షి విభూతి, కోకిల మధురమైన సంగీతం పాడేటువంటి పక్షి మంచి విభూతి. సో ఈ విధంగా సకల ప్రాణులను నీవు నేను విభూతులతో వ్యాపించి ఉన్నావు. కాబట్టి మీరు లోకాన్ని చూసేప్పుడు నానాత్మ విశిష్టంగా, నామరూపాత్మకంగా, ప్రియ అప్రియములుగా, రాగద్వేషపురస్సరంగా చూడడం ప్రారంభిస్తే అదే జగత్తు మనల్ని బంధిస్తుంది. అదే జగత్తు, మళ్ళీ అదే జగత్తును సర్వత్రా ఈశ్వరుని విభూతులే అనే విధంగా దర్శిస్తే అదే జగత్తు ముక్తికి మార్గాన్ని తెరుస్తుంది, ముక్తి ద్వారము తెరవబడుతుంది. చూచి దాంట్లో ఉంటుందండి, చూచి దాంట్లో ఉంటుంది, మీ చూపులో ఉంటుంది, మీ భావంలో ఉంటుంది. చూపంటే భావమేగా, ఈ భావంలో ఉంటుంది. కాబట్టి మనం ఏమనుకుంటామంటే చాలామంది అలా అనుకుంటారు బయట ఉంటుందని, బయటే ఉండదు, మీ భావంలోనే ఉంటుంది. ఇప్పుడు గులాబీ ఉందనుకోండి, మామూలుగా లోకంలో ఈ బొకే అని అంటే పుష్ప గుచ్ఛములు కొనుక్కొచ్చి, గులాబీ పువ్వుల గుచ్ఛములు కొనుక్కొచ్చి వాటిని అలా బహుమతిగా ఇవ్వడమో లేకపోతే ఏదో సత్కార రూపంగా ఇవ్వడమో అలా ఏదో చేస్తూ ఉంటారు. ఆ గులాబీని ఇది బొకే, ఇది 5 రూపాయలు, ఇది 10 రూపాయలు, ఇది 20 రూపాయలు, ఇంకా ఎక్కువ ఖరీదు ఉంటే కూడా ఉండొచ్చు. సో అలాగా అవి గులాబీ పువ్వులు, వీటిని మనం 20 రూపాయలు ఇచ్చుకున్నాము అని మీరు చూశారనుకోండి, దాంట్లో అది బంధమే తప్ప, అది సంసారమే తప్ప దాంట్లో ఏమీ వివేకము లేదు, ఈశ్వర భావన అసలే లేదు. అలా కాకుండా అదే గులాబీని మీరు కొనక్కర్లేదు, ఎందుకు కొండం, ఎందుకండి కొండం అనవసరం, మొక్క నుంచి పీకడం కూడా అనవసరం, ఇలాంటి పొరపాటు మనం చేయకూడదు, అలా దాన్ని వదిలేసేయాలి. కానీ దాన్ని చూసిన వెంటనే అబ్బా ఏమి విభూతిగా ఇది అని, ఆ గులాబీ యొక్క సోయగములో మీరు ఈశ్వరుని యొక్క విభూతిని దర్శిస్తే అదే గులాబీ మీకు మనస్సుని భగవదాకారంగా నిర్మాణం చేసి మీకు మోక్షానికి దారి ఇచ్చినట్టు. అదే గులాబీ, ఇదే గులాబీని ఒక ఫ్యాషనబుల్ ఐటమ్గా ఆధునిక కాలంలో అలాగే చూస్తారు, ఫ్యాషనబుల్ ఐటమ్గా చూసి వాడు బంధింపబడతాడు. సో కొంతమందికి గులాబీలు అంటే హాబీ ఉంటుంది, అప్పుడు గులాబీల మీద పెద్ద లావుపాటు పుస్తకం ఒకటి పుస్తకం, అంటే గులాబీల ఫోటోలు అన్నీ ఉంటాయి. పెద్ద పుస్తకం ఖరీదు 2000 రూపాయలు, భగవద్గీత 250 రూపాయలయా కొనవయా అంటే కొండం. ఎందుకు ఇప్పుడు భగవద్గీత 250 రూపాయలు దేనికైనా ఉపయోగపడతాయని ఆలోచిస్తాడు, కానీ గులాబీల బొమ్మలన్నీ ఉన్న పుస్తకం 2000 రూపాయలు ఇచ్చుకుంటాడు. ఏం చేసుకుంటారు ఆ బొమ్మలు, గులాబీల బొమ్మలు. సో ఆ గులాబీ పువ్వులకి ఏవో ఇంజక్షన్లు ఏవో చేస్తూ దానికి తెల్లగా ఉన్న గులాబీ ఎర్రగా అవడం లాగా, ఎర్రగా ఉండే గులాబీ పచ్చగా అవడం లాగా. పీపుల్ ఆర్ నట్స్, నథింగ్ షార్ట్ ఆఫ్ నట్స్, క్రేజ్, సమ్ క్రేజ్. గులాబీల్లో విభూతి దర్శించి దాన్ని వదిలేయాలి, కానీ విభూతిని చూడకుండా దాని చుట్టూ హాబీ అని ఇదని అదని అలా పెట్టుకోకూడదు, తరి పద్ధతి కాదది. సో కాబట్టి జగత్తులో విభూతుల రూపంగా నీవు ఎక్కడ ఎలా వ్యాపించి నువ్వు వ్యాపించి ఉన్నావని మాకు తెలుసు, తత్వమై వ్యాపించి ఉన్నావు. తత్వం మాత్రమే కాదు విభూతులుగా కూడా నీవు వ్యాపించి ఉన్నావు. ఆ విభూతులు ఏవో కొంచెం ఏకరవ పట్టవయ్యా మాకు, అప్పుడు మేము జగత్తుని సంసారంగా కాకుండా, భోగ సాధనముగా కాకుండా, ఈశ్వరుని యొక్క విభూతి రూపంగా దర్శించి మేము విముక్తులము అవగలుగుతాము అని ఆయన యొక్క అభిప్రాయం. నిజానికి మీరు చూడండి, ఒకడు ఎడారిలో తప్పిపోయాడు, దారి తప్పిపోయాడు ఎడారిలో, తప్పిపోతే వాడు అంతటా చూస్తూ ఉంటాడు, ఎటు చూసినా ఇసుక తప్ప ఇంకేం కనపడదు. కానీ సడన్గా ఓ పక్షి కనపడింది ఎక్కడో దూరంగా, అమ్మో పక్షి కనపడిందంటే అర్థం ఏంటో తెలుసునండి, ఆ డైరెక్షన్లో అక్కడ ఒయాసిస్ ఉంది, అక్కడ సరస్సు ఉంది. వీడేం చేస్తాడంటే ఎటు నడవాలో తెలియని ఒక దిగ్ వ్యామోహము అని అంటారు, దిగ్మోహము అంటారు.
ఆ దిక్కు తెలియని స్థితిలో ఉన్నప్పుడు దూరంగా ఈ డైరెక్షన్లో పక్షి కనపడిందంటే వాడు ఇంకేమీ చేయక్కర్లా, ఆ పక్షి ఉన్న డైరెక్షన్లో నడిచి వెళ్ళిపోతే కొద్దిసేపట్లోనే అక్కడ ఒక సరస్సు కనపడుతుంది. కాబట్టి ఆ పక్షి వీడిని పిలుస్తోంది, ఇటు రారా అని పిలుస్తోంది అన్నమాట. వాడు రక్షింపబడతాడు. అదేవిధంగా ఈ సంసారం అనేది ఎడారి, ఊషర క్షేత్రంగా వర్ణిస్తారు. ఎడారిలో ఎడారిని ఎందుకన్నారంటే సంసారంలో సారము సున్నా, దానికి పేరు సంసారం అని ఉన్నా నేతి బీరకాయలో నెయ్యి ఎంతో, నేతి బీరకాయలో ఏమాత్రం నెయ్యి ఉంటుందండి, సంసారంలో సారము అంత ఉంటుంది, సున్నా. శంకరులు అంటారు అసార సంసార, సంసారము అంటే అసారం, దాంట్లో సారము ఏమీ లేదు. మీరు ఆ సంసారంలో ఏదో సారం ఉందని దాని వెంట పడుతున్నారా, అలాంటి పొరపాటు చేస్తున్నారా? చేస్తుంటే గాడ్ సేవ్ యూ, అంతకంటే ఇంకేం చెప్పగలం నిజంగా, దాంట్లో ఏమీ సారం లేదు. ఆ పొరపాటు మాత్రం చేయొద్దు, ఎన్నడూ చేయొద్దు, సంసారంలో సారం లేదు. వీడు అటువంటి అసారమైన అంచేతనే సంసారాన్ని ఎడారితో పోలుస్తారు, ఎడారితో పోలుస్తారు. అసారము కనుక ఈ అసారమైన సంసారంలో దారి తప్పి దిక్కు తెలియక తిరుగాడుచున్న జీవుడికి సూచనలు, ఎరే నీకురా ఈ డైరెక్షన్లోకి వస్తే నీకు ఒయాసిస్ దొరుకుతుంది అని సూచనలు అంటారే అదే విభూతులు అంటే, అది విభూతి. కాబట్టి జీవుణ్ణి ఉద్ధరించడం కోసమే ఈ విభూతులు వచ్చాయా అన్న జగత్తు మిథ్య, నామరూపాలు మిథ్య, నామరూపాత్మకంగా దేని ఎందు యథార్థత లేదు. తత్వం అంతటా ఉన్నది, కేవలం విభూ సూర్యుడి ఎందు మాత్రమే తత్వం ఉందని అనుకోద్దు మీరు, ధూళి ఎందు కూడా తత్వం, మీరు చీపురుతో పిలిచే ధూళిలో కూడా ఈశ్వరుడు ఉన్నాడు, సూర్యుల్లో మాత్రమే ఉండడం కాదు, కానీ ఈశ్వరుడు అంతటా ఉన్నాడు, సారం లేని ఎందు లేదు. కానీ యట్ కేవల నామరూపాలుగా ఉన్న సంసారము బంధిస్తే దాంట్లో ఉండే విభూతులు ఆ ఎడాదిలో తిరుగాడేటువంటి వ్యక్తిని ఒయాసిస్ వైపు తీసుకువెళ్ళినట్టుగా జీవుణ్ణి సంసారం నుంచి మోక్షం వైపుకి పిలుస్తూ ఉంటాయి విభూతులు. రా అరే రాదా నాకేసి చూడరా, ఇటువైపు రా అటు పోకు అని పిలుస్తూ ఉన్నట్టుగా విభూతుల యొక్క విశిష్టత ఉంటుంది. అటువంటి విభూతులను నేను చెప్పవలసినది భాష్యకారులు వక్తుమితి అంటే దీనికి ఇంకా వేరే అవతారికి ఏం లేదన్నమాట. వక్తుం కథయితుం అర్హసి అశేషేణ, అంటే నీవు చెప్పుటకు తగుదువు, అర్హసి చెప్పుటకు తగుదువు అంటే చూడండి, ఎవరిని పెడితే వాడిని వెళ్ళి ఇది చెప్పండి అది చెప్పండి అని అడగకూడదు. ఎవరిని అడిగితే వారు చెప్పగలుగుతారో వారిని అడగాలి. ఇప్పుడు ఒక పెద్ద స్వామి పల్లకీలో దిగారనుకోండి, ఆయన దగ్గరికి వెళ్ళి రఘువంశ శ్లోకం ఒకటి చెప్పండి అని అడిగితే ఆయన సంస్కృతం రాకపోతే పల్లకీలోంచి దిగినా సంస్కృతం ఆయనకి విభక్తి జ్ఞానం లేకపోతే మీకు రఘువంశ శ్లోకం ఏం చెప్తాడు ఆయన చెప్పలేదు. అలా కాకుండా సైకిల్ మీదో లేకపోతే ఫుట్పాత్ మీదో నడిచిపోతూ ఉంటాడు, ఒకడు చిన్న కద్దరు తొక్కా వేసుకుని. వీడు ఇంకా అల్పంగా ఉన్నాడు, వీడిని అడిగితే అలాగని మీరు అనుకోకూడదు, వాడిని అడిగారు అనుకోండి వాడు చక్కగా చెప్తాడు. కాబట్టి వేషాన్ని బట్టి ఉంటుందండి. కనుక మీరు తత్వాన్ని తెలుసుకోవాలంటే తత్వం తెలుసున్నవాడిని అడగాలి, సంస్కృతం తెలుసుకోవాలంటే సంస్కృతం తెలుసున్నవాడిని అడగాలి, మ్యాథమెటిక్స్లో డౌట్ ఏదైనా వస్తే వీడిని కిరాణా కొట్టువాడిన వాళ్ళు కిళ్ళి కొట్టు కిళ్ళి కొట్టి ఇప్పుడు ఒకసారి కిళ్ళి కొట్టువాడిని అడిగితే ఏం చెప్తాడు, మ్యాథమెటిక్స్ ఏదో లాటరీ నెంబర్ చెప్పమంటే చెప్తాడు. శ్రీకృష్ణుడు జగద్గురువు, ఆయన ఆచార్యుడు, ఉపనిషత్తుల యొక్క తత్వాన్నంతనే భగవద్గీత రూపంగా మానవాళికి అనుగ్రహించిన ఆచార్యుడు శ్రీకృష్ణుడు. ఎప్పుడు అలా అలా చూడాలి, జగద్గురు కృష్ణం వందే జగద్గురు, విద్యా జిజ్ఞాసులు కదా,
జిజ్ఞాసులకి ఏం కావాలండి? ఆచార్యుడు కావాలి. ఎనీవే, సో అంచేత నీవు చెప్పదగుదువు. సపోజ్ శ్రీకృష్ణుడు ఇప్పుడు నాకు కాలి మీద వెళ్ళవే అవతలకి అన్నాడు అనుకోండి, ఇంక చెప్పేవాడు ఎవడున్నాడు? ఆయనే చెప్పడానికి అన్ని విధాలా తగినవాడు. వక్తు మరహసి అశేషేణ, ఏం మిగిలిపోకుండా నువ్వే చెప్పాలి. దివ్యాహి ఆత్మవిభూతయ, నీ విభూతులు దివ్యములు. విభూతులన్నీ దివ్యములే. అంటే దివ్యములు అంటే అర్థం ప్రకాశించున్నది అని అర్థం. ఇప్పుడు గులాబీ ఉందనుకోండి, మీరు గులాబీయే తీసుకోండి. గులాబీలో ఒక సౌందర్యము శోభ గలదు. ఆ శోభ, ఆ సౌందర్యము అది గులాబీది కాదు, ఈశ్వరుడిది. అంచేత పుష్పములలో గులాబీ ఈశ్వరుడు విభూతుడు. ఇప్పుడు జ్యోతిర్మండలములు, ఆకాశంలో ఉండే మండలాలన్నీ ప్రకాశిస్తాయి, నక్షత్రాలన్నీ ప్రకాశిస్తూ ఉంటాయి. చంద్రుడు ప్రకాశిస్తాడు, వేనస్, శుక్రుడు, మార్స్, కుజుడు వీళ్ళందరూ ప్రకాశిస్తూ ఉంటారు. కానీ అందరికంటే అద్భుతంగా ప్రకాశించేది ఎవరు? సూర్యుడు, పొగలు, రాత్రి చంద్రుడు. కాబట్టి అన్నీ ప్రకాశించే మండలములే అయినప్పటికీ సూర్యుడు చంద్రుడు విభూతి. సూర్యుడు గురించి సోలార్ ఫిజిక్స్, లేకపోతే సూర్యుడు ఇంత దూరంలో ఉన్నాడు, అంత వెడల్పున్నాడు, ఇంత నిడివి ఉన్నాడు అని అలాగే మీరు లెక్కలన్నీ వేసుకుంటే దానివల్ల విభూతి కాదది. కానీ ఆ సూర్యుడిలో ఉండే మహిమ అది సూర్యుడిది కాదు, ఈశ్వరుడు. సో యదాదిత్యగతం తేజ జగద్భాసవతేఖిలం యచ్చంద్రమసి యచ్చాగ్నవు తత్తేజో విద్ధి మాపకం. ఇప్పుడు అగ్ని తేజస్సు అంటే వేడి, వెలుతురు రెండు కలిసి ఉంటాయి, దానికి తేజస్సు అని పేరు. అది అగ్ని. అగ్ని నందు ఉండే తేజస్సు ఈ జడమైన మంటది కాదు, ఆ జడమైన మంట యొక్క తేజస్సు కాదు అది. ఎవరు ఎవరి తేజస్సు? అగ్ని దేవత యొక్క తేజస్సు. ఒక రకంగా అగ్ని దేవత యొక్క తేజస్సు కూడా కాదండి, ఈశ్వరుని యొక్క తేజస్సు. ప్రత్యేజో విద్ధి మామకం. సో ప్రతి విభూతిని మీరు ఈశ్వరునితో కలపాలి. ఈశ్వరునితో దాన్ని కలపలేదనుకోండి అది నామము రూపము మిథ్య, అసత్యం అయిపోతుంది, హుళక్కి అభావం అయిపోతుంది, నలిగే విలువ ఉండదు. కానీ ఈశ్వరునితోటి దాని ముందు మీరు ఈశ్వరుని యొక్క విభూతిని దర్శించగలిగితే అప్పుడు అది దివ్యము అనబడుతుంది. దీని అభిప్రాయం ఏమిటంటే, దివ్యాహ అనే పదం యొక్క అభిప్రాయం ఏమిటంటే, మీకు సంసారంలో ఎక్కడైనా ఒక విశేషం కనబడితే, ఒక ప్రత్యేకత, ఒక గొప్ప శోభ, ఒక ఊర్జస్సు కనబడితే అది ఆ పరిచ్ఛిన్నమైన వ్యక్తిది కాదు, అది ఈశ్వరుడిది. ఇప్పుడు మిస్ యూనివర్స్ అన్నారనుకోండి, మిస్ యూనివర్స్ అంటే విశ్వసుందరి అంటే ఆవిడ చాలా సుందరి, ఆమె ఏమి సౌందర్యం ఉంటుంది కదా, లేకపోతే వాళ్ళందరూ ఏమి రెడ్డి మొహాలు ఏం కాదుగా. విశ్వసుందరి అని టైటిల్ ఇచ్చి ఆవిడకు బంగారు కిరీటం పెట్టి ఇవన్నీ చేశారంటే సౌందర్యవంతురాలు అయి ఉంటుంది. ఆ సౌందర్యము ఆమెది కాదు, ఈశ్వరుడు. ఒకడు యూనివర్సిటీ ఫస్ట్ వచ్చాడు అనుకోండి, ఆ ప్రజ్ఞ వాడిది కాదు, మిస్టర్ సోన్సోది కాదు ఆ ప్రజ్ఞ, అది ఈశ్వరుడు. కాబట్టి సకలములైన విభూతులు అంటే విశేషములు, ప్రత్యేకతలు, గొప్పదనములు అన్నీ కూడా ఈ దేవుడికి సంబంధించినవే తప్ప ఈ సంసారానికి సంబంధించినవి కావు. దివ్యాహ అంటే అర్థం అది. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, ఎక్కడైనా ఒక ప్రత్యేకత, గొప్పదనం కనబడితే అది సంసారానికి చెందిన, లేకపోతే ప్రపంచానికి చెందిన వైభవము, ప్రపంచానికి చెందిన భోగము అని మీరు అనుకుంటే అది బంధహేతువు అగును. అదే ప్రత్యేకత ప్రపంచంలో ప్రకటమవుతూ ఉన్నప్పటికీ ఈశ్వరునకు చెందినది అని తద్వారా మీరు ఈశ్వరుణ్ణి భావన చేయగలిగితే అదే ప్రత్యేకత, అదే విశేషము, అది దివ్యము అనబడుతుంది, మనకి మోక్షం వైపు మనల్ని తీసుకుపోతుంది. కాబట్టి దివ్య శబ్దానికి దేవునకు చెందిన విశేషము. వాస్తవంలో
ఈ సృష్టిలో ఉండే ప్రత్యేకతలు విశేషములు అన్నీ కూడా ఈశ్వరునకు చెందినవి మాత్రమే. అన్నీ కూడా ఇంకా అసలు వ్యక్తికి చెందినవి ఏదీ లేదు. ధనవంతుని యొక్క ధనిత్వము ఈశ్వరుని యొక్క విభూతి, బలవంతుని యొక్క బలము ఈశ్వరుని విభూతి, పరిగెత్తి బాగా పరిగెత్తి వాడి యొక్క ఆ పరిగెత్తే చలన శక్తి ఈశ్వరుని యొక్క విభూతి, ఏనుగుండే మహాబలము ఈశ్వరుని యొక్క విభూతి, ఉదయించే సూర్యుని యొక్క సౌందర్యము ఈశ్వరుని యొక్క విభూతి, విశ్వసుందరి యొక్క సోయగము ఈశ్వరుని యొక్క విభూతి, సర్వము కూడా ఈశ్వరుని విభూతియే తప్ప సంసారం యొక్క ప్రత్యేకతని మీరు అనుకున్నారే పప్పులో కాలు వేసినట్లే. ఎవడైనా క్రికెట్ బాగా ఆడుతున్నాడు అంటే ఈశ్వరుని విభూతి. ఈశ్వరుని విభూతి అంటే యువర్ సేఫ్. ఈశ్వరుని విభూతి అనుకుండగా అరే వీడు బాగా ఆడుతున్నాడు రా, వాడు యూస్లెస్ రా, వీడు చాలా గొప్పగా ఆడుతున్నాడని మీరు అంతటితో ఆగిపోతే మీకు తత్వం తెలియలేదు. ఈ బాగా ఆడుతున్నవాడు మళ్ళీసారి అవుట్ అయినప్పుడు అయ్యో అవుట్ అయ్యాడని మళ్ళీ వీళ్ళందరూ కలిసి దుఃఖపడాల్సి ఉంటుంది. దివ్యా ఆత్మ విభూతయ ఆత్మనో విభూతయ యాహ తాహ వక్తుమర్హసి. యాహ ప్రథమ బహువచనం, తాహ ద్వితీయ బహువచనం. అలా మార్చుకోవాలి, లేకపోతే విభూతయ అనకూడదు, విభూతి అనాల్సి ఉంటుంది. కానీ మరి శ్లోకంలో విభూతి లేదుగా, విభూతయ అనుంది కాబట్టి యాహ తాహ వక్తుమర్హసి. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే శంకరులు ఎలాంటి వారంటే శబ్దమంజరి ఎదుర్కొండా పుచ్చుకుని భాష్యాలు రాసినట్టుగా ఉంటుంది ఆయన పద్ధతి చూస్తే. విభక్తి, విభక్తి జ్ఞానము, పాణిని సూత్రము, సమాసము అన్నీ అలా కరెక్ట్గా పెట్టుకుంటారు, వాటిల్లో తేడాలు చేయరు. సంస్కృత భాష మీద వారు చూపించేటువంటి ఆ మక్కువ అట్టి సంస్కృతం చదువుకున్న వాళ్ళు సంతోషపడతారు. అందుకోసం చెప్తున్నారు మిగతా వాళ్ళకి ఇంకేదో ఆయన అప్పుడప్పుడు అలా చెప్పుకుంటూ ఉంటాడు. ఇట్స్ ఓకే. యాభిర్విభూతి ఆత్మనో మహాత్మ్య విస్తరై ఇమాన్ లోకాన్ త్వం వ్యాప్యతిష్ఠసి. ఏ విభూతుల చేతనైతే నీవు, ఏమిటంటే విభూతి పదానికి ఓ డెఫినేషన్ మళ్ళీ ఇస్తున్నారు. ఆత్మ అంటే నీ యొక్క విభూతుల చేత. విభూతి అంటే ఏమిటి? మహాత్మ్య విస్తరై, ఒక గొప్పదనము బాగా అధికముగా ఉండుట, అది విభూతి. మహాత్మ్య విస్తరై. ఇప్పుడు ఎలాగంటే చిన్న దోమ ఉందనుకోండి, ఒక్కసరంత దోమ ఉందనుకోండి, మీకు అది దోమ దోమనే అనిపించదు. అదే మీరు కాకినాడ వచ్చినట్లయితే దోమల యొక్క విభూతి మీకు అనుభవం వస్తుంది. నాకు ఎవరిచ్చిందంటే అప్పుడప్పుడు ఈ బొద్దింకలు ఎగురుతూ ఉంటాయి, కొన్ని రెక్కలు ఉంటాయి వాటికి, ఈ చిన్న చిన్న బొద్దింక పిల్లలు ఎగురుతున్నాయి అని అనుకున్నా. అలా అనిపించింది నాకు, ఏమిటండి ఇది బొద్దింక పిల్లలు ఎగురుతున్నాయంటే బొద్దింకలు కాదని ఇవ్వాలి దోమలని చేశారు వాళ్ళు వాళ్ళు. సో విభూతి అంటే దోమల యొక్క విభూతి. ఏ దోమ పడితే ఆ దోమను విభూతి అనుకోండి, కాకినాడ దోమే విభూతి. అవును మహాత్మ్య విస్తర అది పెద్దది, దాని గొప్పదనము పెద్దదిగా ఉండాలి, ఎక్కువగా ఉండాలి. కాబట్టి అలాగే ఎక్కడికక్కడ మీకు మహాత్మ్య విస్తర. ఇప్పుడు చెట్టు ఉందనుకోండి, ములగ చెట్టు చూపించి విభూతి అని, అది కూడా ఈశ్వరుడు అంతటా ఉన్నాడు కాబట్టి ఉన్నాడు కదా, అంతే సందేహం లేదు. కానీ ములగ చెట్టు చూపించి విభూతులు అల్లారనుకోండి, కాపు సరుకులు ఎవడైనా ఎక్కేటట్టు కింద పడతాడు, విరిగిపోతుంది. అది ములగ చెట్టు విభూతి కాదు, మర్రి చెట్టు విభూతి, రావి చెట్టు విభూతి. అలా సో తులసి విభూతి, మొక్కలన్నీ విభూతులు కావు, తులసి విభూతి. సో ఆ విధంగా పూసలన్నీ, పూస అంటే గింజలు, గింజలన్నీ విభూతి కాదు, రుద్రాక్ష విభూతి. ఎందుకంటే గింజ 6 మాసాల పుచ్చిపోతుంది. మీరు శనగ గింజల్ని ఎండబెట్టి
ఆ శనగ గింజలకి చిన్న చిన్న చిల్లులు చేసి చేయొచ్చు. జాగ్రత్తగా చిల్లులు చేయొచ్చు, తగిలిపోకుండా చిల్లులు చేసి మాల పెట్టుకుని మీరు జపం చేసుకోవచ్చు. ఏం పర్వాలేదు, నామానికి మహిమ కానీ గింజకి కాదు మహిమ. సో జపం చేసుకోవచ్చు, కానీ ఈ శనగ గింజల మాల పుచ్చిపోతుంది, 6 నెలల కంటే ఎక్కువ ఉండదు, పుచ్చిపోతుంది, చీమలు పుచ్చుతుంది, సరిపోతే ఏదో ఒకటి. అదే రుద్రాక్ష గింజలు ఉన్నాయనుకోండి, వీడు వీడి కొడుకు వీడి మనవుడు ముని మనవుడు దాకా జపం చేసినా అది ఏమవుతుంది, అది ఏమవుతుంది, ఆ గింజ అది పర్మనెంట్, అది సంథింగ్ ఇస్ దేర్ ఇన్ ఇట్. ఈ పురుగులోవి దానిలోనికి రావు, అది చెడిపోదు, పుచ్చిపోదు, కాబట్టి విభూతుంది. అందుకోసం రుద్రాక్ష మాల. వీళ్ళు రుద్రాక్షకి 6 ముఖాలున్నాయి, 8 ముఖాలున్నాయని ఏమి ఉండవల్లాగా అలా ఖచ్చితం చేస్తారు. 8 ముఖాలు, 6 ముఖాలు, 16 ముఖాలు, ఆ సంఖ్యలను అదంతా కూడా అర్థంబర్థం లేని మాటలు. రుద్రాక్ష యొక్క విషయం ఏమిటో మీకు నేను చెప్పేశాను. దాంతో రుద్రాక్ష పద్ధతి సరి అది, అది దాని విశిష్టత. అంతేకాదు 12 ముఖాలున్నాయి, 16 ముఖాలున్నాయి అని వీళ్ళు ఏవో చెప్తూ ఉంటారు. ఇదంతా కూడా అసందర్భమైన విషయం. ఎనీవే, ప్లీజ్ ఎక్స్క్యూజ్ మై ఇడియోసింక్రసీ. ఎనీవే, సో మహాత్మ్య విస్తరై. చూడండి, మీ హృదయం పెద్దదవ్వాలి, మీలో దయా కరుణ ప్రేమ అవి ఉండాలి. పెద్ద మనస్సు ఉంటే మీరు గొప్పవాళ్ళు అవుతారు, కానీ పెద్ద పెద్ద రుద్రాక్షలు మనసు వేసుకుంటే గొప్పవాళ్ళు అవుతారు. అది కూడా ఏదో విని ఉంటుంది, నేను ఉండదని సుఖరామం ఉండదని నేను అన్నాను, కానీ రుద్రాక్ష పెద్దదనాన్ని బట్టి పెద్దవాడు అవడు, హృదయం పెద్దది అప్పుడు పెద్దవాడు అవుతాడు. ఆత్మనః మహాత్మ్య విస్తరై. సో ఇప్పుడు ఈ దీపం, చిన్న చిన్న దీపాలు ఉంటాయి, కోడిగుడ్డు దీపం అని వాళ్ళమ్మ చిన్నప్పుడు, చిన్న దీపం, ఇదో దీపం. ఈ దీపాలన్నిటికంటే చంద్రుడు పెద్ద దీపం, గొప్ప దీపం, సూర్యుడు ఇంకా గొప్ప దీపం. కాబట్టి విభూతులు అలా ఉంటాయి. మహాత్మ్య విస్తరై ఇమాన్ లోకాన్ త్వం వ్యాప్య తిష్టసి. నీవు ఈ లోకములను వ్యాపించి నిలిచి ఉన్నావు. తిష్టసి అంటే నిలిచి ఉన్నావు అంటే సర్వమునందు అంతర్యామియై ఉన్నావు ఇత్యర్థః. కథం విద్యామహం యోగిన్ త్వాం సదా పరిచింతయన్ కేషు కేషు చ భావేషు చింత్యోసి భగవన్మయా. విభూతి యొక్క ప్రయోజనాన్ని శ్రీ అర్జునుడు చాలా చక్కగా ఆ ప్రశ్నలో చూపిస్తున్నాడు. నేను నిన్ను తెలుసుకోవాలి, విద్యాం అంటే తెలుసుకోక, నేను నిన్ను ఎలా తెలుసుకోవాలి. ఇప్పుడు మార్కెట్కి వెళ్ళాననుకో, అక్కడ కూడా నిన్ను తెలుసుకోవాలి. ఎడారికి వెళ్తే అక్కడ కూడా తెలుసుకోవాలి, సముద్ర తీరానికి వెళ్తే అక్కడ కూడా తెలుసుకోవాలి, అడవికి వెళ్తే తెలుసుకోవాలి, నగరానికి వెళ్తే తెలుసుకోవాలి, పశువులను చూసేప్పుడు తెలుసుకోవాలి, మనుషులను చూసేప్పుడు తెలుసుకోవాలి, పక్షులను చూసేప్పుడు తెలుసుకోవాలి. సో నేల మీద, నేల వైపు చూసినప్పుడు తెలుసుకోవాలి, ఆకాశం వైపు చూసినప్పుడు తెలుసుకోవాలి. అన్ని సందర్భాలలో నిన్ను నేను తెలుసుకుంటూ ఉండాలి ఎలాగా నువ్వు చెప్పు. అంటే అర్థమేంటి, ఎటు చూసినా విభూతి కనపడాలా, విభూతి కనపడిందంటే తెలుసుకున్నట్టే. ఎడారిలో వెళ్తుండగా పక్షి కనపడితే ఒయాసిస్ దొరికినట్టే. అలాగా నిన్ను నేను ఎలా తెలుసుకోగలుగుతాను విభూతి ద్వారా చెప్పవలసినది. తెలుసుకుని ఏం చేస్తావయా, ఎటు చూసినా నీకు విభూతి కనపడిందనుకో, అదిగో విభూతి అని తెలిసిందనుకో, ఏం చేస్తావు? ఇంకేయడమేమి, త్వాం సదా పరిచింతయం. ఎల్లవేళలా పరి, సదా ఎల్లవేళలా త్వాం నిన్ను పరిచింత, పరి అంటే అన్ని చోట్ల, సదా అంటే అన్ని కాలముల యందు, పరి అంటే అన్ని దేశముల యందు త్వాం నిన్ను చింతయం. మనం ఎలా చేస్తాం చూడండి, పొగలు పొగలు ఇక్కడ నగరమునందు ఈ బిల్డింగ్ని చూశాము, రాత్రి ఇంట్లో ఆ ఫోటో చూశాము, మన జీవితాలు ఇలా ఉంటాయి.
వేర్వేరు సమయాల్లో వేర్వేరు స్థానాలలో వేర్వేరు పదార్థములను నామరూపములను చూస్తూ ఉంటాం. పొద్దున్న లేచామండి, ఏం చూసాం? ఏం చూసాం? ఇంట్లో నామరూపాలను చూసాం. వీధిలోకి వెళ్ళారు, ఇప్పుడేం చూశారు? కొత్త కొత్త నామరూపాలను చూశారు. మార్కెట్కి వెళ్ళారు, ఇప్పుడేం చూశారు? మళ్ళీ నామరూపాలను చూశారు. రోజంతా తిరిగి తిరిగి సాయంకాలం అలసి సొలసి ఇంటికి వచ్చి ఏం చూశారు? మళ్ళీ పొద్దున్న చూసిన నామరూపాలను మళ్ళీ చూశారు. నడువు వాల్చారు, ఆకాశం కేసి చూశారు. ఏం చూశారు? నామరూపాలు చూశారు. కింద నేల కేసు చూశారు, నామరూపాలు చూశారు. అంటే వివిధ దేశములలో వివిధ కాలములలో భిన్న భిన్నములైన నామరూపములను చూచుట, దీని పేరు సంసారం. అలా ఉంటుంది సంసారం అంటే. కాబట్టి ఇప్పుడు ఏమైపోయింది, దేవుణ్ణి భావన చెయ్యాలంటే ఇప్పుడు బస్సో రైలో పట్టుకుని ఎక్కడికో పోవాలి, ఓ దేశానికి పోవాలి. ఆ దేశంలో మీరు బస్సు దిగేప్పుడు ఈ తలుపులు వేసేస్తుంటారు, దేవాలయం తలుపులు. కాబట్టి ఏదో హోటల్ ఏదో రూమ్ తీసుకుని అక్కడ నిద్రపోయి మళ్ళీ పొద్దున్నే లేచి స్నానం ఏదో చేసి కాఫీయో టిఫినో తిని వాళ్ళు తలుపులు తెరిచి టైంకి వీడు అక్కడ చేరాలి. ఆ చేరా చేరేపటికి పెద్ద క్యూ ఉంటుంది అక్కడ. ఆ క్యూలో ఉండాలి. క్యూ అయిపోయి లోపల తలుపులు వేసేస్తే మళ్ళీ మొన్నటి పొద్దున్నే కాలం. తర్వాత అక్కడ ఒక విగ్రహం ఉంటుంది, అదే చూడాలి దేవుని. ఏమీ దురదృష్టం అండి, ఒకే స్థానంలో ఒకే కాలంలో ఒకే రూపంలో దేవుణ్ణి చూడాలని వీడు పెట్టుకుంటే వీడికి దేవుడు ఎప్పుడు దొరుకుతాడు? మా మిత్రుడు ఒకడు ఉండేవాడు, దేవుడికి ఆయనకి ఒక కాంట్రాక్టు. ఏంటంటే సంవత్సరానికి ఒకసారి వేసవి కాలం, పిల్లలకి సెలవులు ఉంటాయి, నాకు కూడా కొంతగా హైదరాబాద్లో ఎండలు ఎక్కువగా ఉంటాయి, తిరుపతిలో చల్లగా ఉంటుంది కనుక వేసవి కాలం దానికి బుక్ చేసేసుకుంటాడు ముందే. వెంకటేశ్వర స్వామితో కాంట్రాక్ట్, హుండీలో కూడా వేసేది కూడా కాంట్రాక్ట్. సంవత్సరానికి ఒక్కసారే వస్తున్నాడు కదా అని తక్కువ వేయడు, రోజుకి ఇంత చెప్పిన కాంట్రాక్ట్ పెట్టేసుకుని 1% ఏంటో అది కూడా హుండీలో వేసేస్తాక వస్తాడు. వెంకటేశ్వర స్వామితో మనకెందుకు వచ్చిన కూడా ఆయనతో పెట్టుకోద్దు. ఆయనకి కాంట్రాక్ట్ ప్రకారం రోజుకి 5 రూపాయలు అనుకుంటే 5-3 పెట్టి గురించేసి 1500 వేసేసి వచ్చేట కాంట్రాక్ట్. మళ్ళీ మళ్ళీ ఆ వేసవికాలం వచ్చేదాక మళ్ళీ దేవుడి మాట నువ్వు ఎత్తద్దు, నేనేస్తాను. సో ఆ రకంగా ఉండండి. అంతవరకు బాగానే ఉంది, సంవత్సరాలకు ఒకసారి దేవుడిని స్మరిస్తున్నాడు, ఆయనకి అది సరిపడింది. కానీ అర్జునుడికి అది సరిపడదు. అర్జునుడికి ఏమిటి? మాం సదా పరిచింతయం. సదా అన్ని కాలముల యందు, ఆయా కాలముల యందు కాదు, సర్వకాలముల యందు. పరి అన్ని దేశముల యందు, ఆయా స్థానముల యందు కాదు. పరి త్వాం చింతయం, నిన్ను భావన చేస్తూ, ఆయా నామరూపాలను కాదు, నిన్ను భావన చేస్తూ. ఇదో ఈ చెట్టు, ఇది పుట్ట, ఇది రోడ్డు, ఇది బస్సు అనో, నిన్ను భావన చేస్తూ. అంటే సకల దేశముల యందు, సకల కాలముల యందు, సకల పదార్థముల యందు ఈశ్వరుణ్ణి భావన చేయుట అనే దిశగా ఈ విభూతి మనల్ని నడిపించగలుగుతుంది. అందుకోసం నేను అడుగుతున్నా, నేను ఎలా తెలుసుకోవాలి? సో దాట్ ఐ కెన్ ఆల్వేస్ కాంటెంప్లేట్ అపాన్. ఇప్పుడు కూడా స్వామి వివేకానంద అనేవారు హ్యాండ్స్ టు వర్క్, హార్ట్ టు గాడ్ అనేవారు. ఇప్పుడు మీరు పని చేయాలనుకోండి, నేను దేవుడి పని చేస్తాను. దేవుడి పని అంటే ఏం చేస్తాను? దేవుడి పని అంటే ఏం చేస్తారు? ఇప్పుడు మీరు వెళ్ళి భోజనం పెట్టేదాకా దేవుడికి భోజనం ఉండదు, మీరు వెళ్ళి నీళ్లు పోసేదాకా దేవుడికి స్నానం ఉండదు. అంటే దేవుడు అంటే మంచం మీద పడ్డ ఒక అనారోగ్యవంతుడి కింద ఏమన్నా అదే పద్ధతి. దేవుడికి మీరేం చేస్తారు? దేవుడికి మీరు చేసేది ఏమి ఉండదు. ఇట్స్ నాట్ లైక్ దాట్. ది పాయింట్ ఈజ్ సో దే ఈశ్వరుణ్ణి సర్వకాలముల యందు, సర్వ దేశముల యందు, సర్వ పదార్థముల యందు దర్శించుట, తద్వారా మనస్సు ఈశ్వరాకారము అగుట, తద్వారా మనం సంసార బంధం నుంచి విముక్తులమవుతాం. అందుకోసం దట్ ఈస్ ది పాయింట్. కాబట్టి దేవాలయాదులు కూడా స్వామి వివేకానంద చెప్పినట్టుగా విభూతి యోగం అనేది చాలా ఉన్నత స్థాయికి చెందిన విచారము, ఇది ప్రిలిమినరీ స్టేజ్ అని చెప్పాడు. ఇది ఒక దేవాలయంలో, ఒక స్థానంలో, ఒక రూపంలో, ఒక కాలంలో దేవుణ్ణి దర్శించుట అన్నది
ఇట్స్ ద ప్రిలిమినరీ స్టేజ్. ప్రిలిమినరీ అని పేరు పెట్టాడు ఆయన పేరు, అది ఆ వర్ణన అయింది. సో అక్కడ మొదలుపెట్టి మనం విభూతి యోగంలోకి వెళ్తే త్వాం సదా పరిచింతయన్ అనే స్థితికి చేరుకుంటాం. భాష్యకారులు ఏమంటారో చూద్దాము. కథమితి కథం విద్యాం విజానీయాం. విద్యాం వెర్బది నౌన్ కాదు. సో ఆశీర్లింగులో ఉత్తమ పురుష ఏకవచనం. విద్యాత్ విద్యాస్తాం విద్యాసు విద్యా విద్యాస్తం విద్యాస్త విద్యాసు. ఓహో అది అది ఆశీర్లింగ్ అది విధిలింగ్. విద్యాత్ విద్యాతాం విద్యు విద్యా విద్యాతం విద్యాత విద్యాం విద్యావ విద్యామ విధిలింగ్. సో ఏ విధంగా నిన్ను నేను తెలుసుకుంటాను? అహం అహమంటే నేను. హే యోగిన్ యోగము గలవాడా అని సంబోధన. మీకు యోగములకు విభూతికి తేడా చెప్పాను. వన్ ఇన్ మెనీ అది విభూతి, మెనీ ఇన్ వన్ అది యోగం. కాబట్టి సర్వము ఒకదానిలో విలీనమైపోతే అది తత్వము, అది యోగము కలయిక. ఒకటి అనేకముగా ప్రకాశిస్తే అది విభూతి. కాబట్టి ఇటు విభూతి నియందే గలదు. సర్వమును సర్వము రూపముగా ప్రకటించుట అనే విభూతి నియందే గలదు. సర్వమును తనలో ఆయా నామరూపములన్నింటినీ చెరిపివేసి ఒకే తత్వమునందు విలీనము చేసుకునుట అనే యోగము ఈశ్వరునియందే గలదు. ఇప్పుడు బంగారం ఉందనుకోండి, 100 ఆభరణాలుగా అదే ప్రకటమవుతుంది. మళ్ళీ కరిగించేసినప్పుడు ఆ 100 ఆభరణాలని తనలో అదే కల్పిస్తుంది. అలా కలిపేసుకోవడం యోగం, అలా ఆభరణాలుగా ప్రకటన అవడం విభూతి. సో అదేవిధంగా ఈశ్వరుని ఎందు ఆ యోగము గలదు, ఆ విభూతి గలదు. నీవు యోగము గలవాడవు, నీలో కల్పేసుకుంటావు కాబట్టి నీవు కూడా అలా ప్రకటిస్తావు అని సంబోధన. హే యోగిన్. లేకపోతే ఇక్కడ వెళ్ళంకుంటవారు యోగ సమ్యక్ దర్శనం అస్య అస్తి ఇది తత్సంబుద్ధి. అంటే నామరూపాత్మకమైన జగత్తును దర్శిస్తూ ఉన్నా వాటి ఆ జగత్తునందు అంతమందు కూడా ఒకే పరమాత్మతత్వాన్ని తెలిసిన్నవాడు యోగి. అటువంటి జ్ఞాని, ఈ జ్ఞానికి ఈశ్వరుడికి అభేదం. శ్రీకృష్ణుడు జ్ఞానము గలవాడు, ఆచార్యుడు కదా, గురువు కదా, జగద్గురువు కదా. కాబట్టి హే యోగిన్ అంటే హే జ్ఞాని, హే జ్ఞాని అని అర్థం. జ్ఞానము గలవాడా. త్వాం సదా పరిచింతయన్. మనం అర్థం చూశాం. కేసు కేసు చ భావేషు వస్తుషు చింత్యోసి ధ్యేయోసి భగవన్ మయా. హే భగవన్, రెండో లైన్. సో హే ఈశ్వర, హే భగవన్. భగవన్ అనే పదానికి మీకు అర్థం చెప్పాను. సో సద్గుణ ఐశ్వర్య సంపన్నుడు భగవానుడు, దాన్నే శంకరుడు షణ్మత స్థాపనాచార్యులు అంటే అది అర్థం అని కూడా మీకు చెప్పాను. అయితే దాంట్లో ఒక అంశం నేను కంప్లీట్ చేయలేదు, అది జాగ్రత్తగా స్టడీ చేసి చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు షడ్గుణములు అంటే షణ్మతములు, షడ్గుణములు అంటే ఏమిటి? సో జ్ఞాన వైరాగ్య, సో ఈశ్వర భావ, యశ శ్రీ వీర్యం, ఇవి షడ్గుణములు. వీటిని ఆ షణ్మతాలకి సరిపడతాయి. వీర్యం అంటే సకల జగత్తును పాలించుట సూర్యుడు. చూడండి, జ్ఞానం అన్నది ఈ షణ్మతాలలో జ్ఞానాంశము ఒకదానికి ఉంటుంది. సో షణ్మతములు అంటే ఏమిటి? గణపతి, సూర్యుడు, శైవము. శైవము అంటే శక్తికి సంబంధించింది, కొన్ని వీర్యం శక్తి అవ్వచ్చు, లేకపోతే ఈశ్వర భావము శక్తి. ఈశ్వర భావము అది శాక్తేయము శక్తి. సో ఆ రకంగా ఈ ఆరు గుణాలకి ఆరు సరఫరా. జ్ఞానం ఉందనుకోండి, అది జ్ఞానము కానీ వైరాగ్యం కానీ గణపతి అవుతుంది. మీరు ఆరు సరిపెట్టుకోవాలి. మ్యాచింగ్ ఎప్పుడైనా మ్యాచింగ్ చేశారా? 5 మార్కులు చేయండి, మ్యాచింగ్ చేయండి. మీరు అన్నీ నా చేత చేయించడం కాదు, మీరు కూడా చేయాలి. దేనివల్ల ఏదో కూర్చొని చేయబట్టే చేస్తారు. ఇప్పటికే కొద్ది చేసేసారు కదా. ఈ మ్యాచింగ్ అనేది 5 ఉంటాయి, ఇటు 5 ఉంటాయి.
ఇటు రెండో మూడో కలిపిస్తే మిగతావి కలిసిపోతాయండి. నేను రెండో మూడో కలిపారు కదా ఇప్పుడు, కాబట్టి వీళ్ళు కలిసిపోతాయి. శివుడు వైరాగ్యం పెట్టుకోండి, శైవం కూడా ఉంటున్నాను, వైరాగ్యం పెట్టుకోండి శివుడికి, జ్ఞాన వైరాగ్య యోశ్చైవ షణ్ణాం భగ ఇతీరణ. శివుణ్ణి వైరాగ్యానికి పెట్టుకోండి, సూర్యుని శక్తిని ఒకదానికి, సూర్యశక్తినేమో ఈశ్వర భావానికి, సూర్యుణ్ణి వీర్యానికి పెట్టుకోండి, ప్రాణశక్తి అని ఆయన. సో గణపతి మిగిలాడు, శివుడు విష్ణువు అలా మిగిలి ఉంటారు, అంబిక అంబిక శక్తి. సో ఇది షణ్మత స్థాపన ఉంటాయి. అంతేగాని ఆరు మతాలు పెట్టి, ఆరుగురు గురువులను పెట్టి, ఆరు పీఠాలు పెట్టి మీరందరూ మీ మతాలను చేసుకుంటూ ఒకరితో ఒకరు దెబ్బలాడుకుంటూ తిట్టుకుంటూ కూర్చోండి కాదు పెట్టింది. ఆరు మతాలు ఆయనే పెట్టేస్తే రెండు మతాలు దెబ్బలాట్లే ఎక్కువైపోయి సమాజంలో గలాభ అయిపోతుంటే ఆరు మతాలు పెట్టేస్తే ఇంకా ఏదో ఎవరో ఉన్నారు షణ్మత స్థాపనాచార్య, ఇట్ స్టక్. సో వన్ హ్యాస్ టు లుక్ ఇన్ టు ఇట్. ఈ సమస్యలన్నీ ఎందుకు వస్తాయంటే శంకరాచార్యుల కథకు చదువుతారు తప్ప శంకర భాష్యాలు చదవకపోవడం వల్ల వస్తాయి ఇటువంటి సమస్యలన్నీ కూడా. ఇప్పుడు ఆయన ఇప్పుడు నెహ్రూ గారి స్టోరీ, ఆయన ఎప్పుడు పుట్టారు, ఎక్కడ ఎంతకాలం ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు, ఎప్పుడు పరమపదించారు అని నెహ్రూ గారి జీవితం అంతా చదువుతారు తప్ప డిస్కవరీ ఆఫ్ ఇండియా అని ఆయన పుస్తకం ఒకటి రాశారు అది చదవడం. డిస్కవరీ ఆఫ్ ఇండియా చదివితే తెలుస్తుంది పండిట్ నెహ్రూ అని ఎందుకు అన్నారో అప్పుడు తెలుస్తుంది. పండిట్ నెహ్రూ అంటే ఆయన పండిట్, ఆయన పెద్ద గొప్ప విద్వాంసుడు ఆయన, ఆయనకు ఆ పేరు సార్థక నామధేయుడు, అందుకోసం ఆయన పండిట్ అన్నారు. కాబట్టి ఆయన హిస్టరీ చదివితే ఏం తెలుస్తుంది, హిస్టరీ ఈజ్ డ్రీమ్, దాంట్లో ఏమీ సారం ఉండదు. వస్తు ఏ వస్తు భావములు అంటే వస్తువులు, ఏ వస్తువుల ఎందు నిన్ను నేను ధ్యానము చేయవలేను చింతోసి. ధ్యానం చేయడం అంటే మళ్ళీ ఇలా నిటారుగా కూర్చోవడం నడువు అలాగక్కర్లా, ఒక వస్తువు చూసిన వెంటనే దాని ఎందు పరమేశ్వరుణ్ణి చింతత చేయుట, ఆ ధ్యాన ధ్యేయ చింతాయా అది పాణిని అష్టాధ్యాయం అదే ధాతుపాఠం. అంచేతనే చింతోసి అంటే ధ్యేయోసి అని రాశారు భగవన్ మయా. అంచేతనే అశ్వత్థ వృక్షాన్ని చూసిన వెంటనే, అసలు రావి చెట్టు చూసిన వెంటనే ఈశ్వరుని యొక్క భావన కలగాలి, తులసి మొక్కలు చూసిన వెంటనే ఈశ్వరుడు యొక్క భావన కలగాలి. దురదృష్టం ఏమవుతుందంటే ఇప్పుడు మనకి ఎలా తయారవుతుందంటే, ఇప్పుడు ఒక మీకు దేవుడు భావన ఎప్పుడు వస్తుంది, మీకు ఫలానా కోరిక కలిగిన వెంటనే దేవుడు భావన వస్తుంది. ఇప్పుడు ప్రయాణానికి వెళ్తున్నారనుకోండి, తక్కువ విఘ్నేశ్వరుడు గుర్తుకొస్తాడు. ఏమండి బిజినెస్లో ఏదైనా పెట్టుబడి పెడుతున్నారనుకోండి, తక్కువ లక్ష్మీదేవి గుర్తుకొస్తుంది. కుర్రాన్ని హై అనుసరించి పరీక్షలు పంపిస్తున్నారనుకోండి, సరస్వతి గుర్తుకొస్తుంది. లేకపోతే ఏదో బిజినెస్లో ఏదో కోరికలు ఉన్నాయనుకోండి, వెంకటేశ్వర స్వామి గుర్తుకొస్తారు. ఇట్స్ నాట్ లైక్ దాట్, లక్ష్మీ ది వే. అది అప్పుడు సంసారం అయిపోలేదు, అలా ఉండకూడదు. అది నాట్ ది వే. మీ కోరిక చెప్పండి, మేము దేవుణ్ణి చెప్తా ఉన్నట్టుగా ఉండకూడదు, అది సంసారం అయిపోతుంది. ఎలా ఉండాలంటే ఈ అశ్వత్థ వృక్షం చూసిన వెంటనే ఈశ్వరుడు గుర్తుకొస్తాడు, నదిని చూసిన వెంటనే ఈశ్వరుడు గుర్తుకొస్తాడు, శిశువుని చూస్తే ఈశ్వరుడు గుర్తుకొస్తాడు, గులాబీని చూస్తే ఈశ్వరుడు గుర్తుకొస్తాడు. అలాగా ఆ విభూతి భావాన్ని బాగా డెవలప్ చేసుకోవాలి, మనస్సుకి తర్ఫీదు ఇచ్చి అలా డెవలప్ చేసుకోవాలి. చేసుకుంటే మీకు రోజంతా కూడా చాలా భాగం, రోజులో చాలా భాగం మీరు ఈశ్వర భావంతో ఉండిపోగలుగుతారు. దానివల్ల ఏమవుతుందంటే రాగద్వేషాలు కూడా తగ్గుతాయి. ఇప్పుడు లేకపోతే అసూయ, ఇప్పుడు సంస్కృతం బాగా చదువుకున్న వాడు ఎవడైనా కనపడ్డాడనుకోండి, ఈ సంస్కృతం చదువుకున్న వాడికి ఉన్న ప్రారంభం ఏంటంటే వీడి తప్ప ఇంకా ప్రపంచంలో ఎవరికి సంస్కృతం రాకూడదు, అది ఎలా కుదురుతుంది. వీడికి సంస్కృతం వచ్చిన వాడిని చూస్తే అసూయ, అలా ఉండకూడదు. సంస్కృతం వచ్చిన వాడిని చూస్తే ఆనందం కలగాలి, ముఖం నిప్పారాలి ఆనందంతో. వేదాంతం ఎవరైనా చెప్పు చదువుకుంటున్నారు చదువుకున్నారనుకోండి సంతోషం కలగాలి, ఎవరైనా వేదాంతం పాఠం చెప్తున్నారనుకోండి అబ్బా ఏం అంత మంచి పని చేస్తున్నావో అని ఆనందం కలగాలి. అంతేగాని ఆ వీళ్ళ ముఖం వీళ్ళేం పాఠం చెప్తారు, పాఠం అంటే మేమే చెప్పాలన్నట్టుగా ఉండకూడదు. సో ఆ విధంగా విభూ ఈశ్వరుని యొక్క విభూతిని మీరు దర్శించడం ప్రారంభిస్తే
అసూయ అనే గుణము మీ నుంచి దూరంగా 1000 మైళ్ళు దూరంగా పోతుంది. రాగద్వేషాలు అవతలకు పోతాయి. శత్రువులు మిత్రులు ఎవరు ఉండదు, విభూతులే ఉంటాయి. వాడు మనల్ని తిరుగుతున్నా వాడు విభూతి అయితే విభూతే. ఇప్పుడు ఓ పండితుడు కోప్పడ్డాడు అనుకోండి, ఎప్పుడైనా మళ్ళీ ఆయన కోప్పడితే కోప్పడ్డాడు, ఆయనలో ఒక పాండిత్యం అనే విభూతి ఉంది కదా, సుశర ఆ విభూతి మిమ్మల్ని అహంకారం నుంచి పైకి తీసుకెళ్తుంది. కాబట్టి ఈశ్వరుణ్ణి వేరువేరు భావముల యందు విభూతి రూపంగా దర్శించటం అనేది అదేం సామాన్యమైన విషయం కాదు. అది మనస్సుకి గొప్ప శుద్ధిని కలిగించి మనం నిరంతరంగా ఈశ్వర భావనలో చిత్తాన్ని నిలబెట్టడానికి చాలా గొప్పగా ఉపయోగపడుతుంది. సంసారాన్ని నిరంతరంగా చిత్తంలో పెట్టుకుంటే స్ట్రెస్ పెరిగిపోయి రోగాలు వస్తాయి. ఈశ్వరుణ్ణి నిరంతరంగా హృదయంలో ఈశ్వరుణ్ణి పెట్టుకుంటే మీకు ఒకవేళ వయస్సు మళ్ళినా కూడా రోగాలు కూడా దగ్గరికి అంత గమ్మున రావు. ఇంకా సరే దేహం అన్న తర్వాత రోగము రాక తప్పదు, ప్రారంభము అనుభవించక తప్పదు అన్న పరిస్థితిలో కూడా ఆ అనుభవం కూడా మరింత దుఃఖాన్ని ఇవ్వదు, తక్కువ దుఃఖాన్ని ఇస్తుంది. హృదయంలో ఈశ్వరుణ్ణి పెట్టుకోగలగడము అది పెద్ద భరోసాగా మనిషికి బలం, మనస్సుకి బలం, మనోబలమే బలం. మనకు ఆ బలము కలుగుతుంది. ఈ విభూతి విషయం మళ్ళీ రేపు ప్రస్తావన చేద్దాము. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాః పూర్ణముదచ్యతే.